కాబట్టి నేనైతే ఆయనకి మంత్రి గారు అన్నో వెల్లంపల్లి గారు అంతకన్నా అన్నో ఏమయ్యా వెల్లంపల్లి అంట నీ తాడు తీస్తానని కూడా చెప్తా నాకు జనంతో పని లేదు నాకున్న క్యాటర్ నాకున్న అమ్మాలు నాకున్నారు నేను ఎవడు సొమ్ము ముట్టుకోవాలా పది రూపాయలు ఎవరిదారు తీసుకోవాలా కష్టపడి సంపాదించుకొని అదృష్టమో దురదృష్టమో రాజకీయాల్లో వచ్చాము నీలాగా ఇంటింటికి మేము డబ్బులు అడుక్కోవాలా అరే వైశ్యాస్త్రి ఎంతమంది ధర ఎలక్షన్ టైంలో చందాలు వసూలు చేశాడండి ఆయన ఎంపీగా నుంచొని ఓడిపోయాడు వైసీపీ తరఫున ఆయన ప్రొడ్యూసరా ఏంటి ఆయన ఆయన పేరేంటి వైసీపీ ఎంపీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన వీడు కనీసం నాకు ఓటేయమని నియోజకవర్గంలో ఒకటి చెప్పలేదండి దరిద్రుడని డబ్బులైతే తీసుకున్నాడని నువ్వైనా జ్ఞానం ఉండాలి కదా వీడికి ఎట్టా రానిచ్చావా సీట్ అన్నా నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో అట్టా అనుకుంటున్నాడు ఏదో పెద్ద గొప్ప అని 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలామంది దేవాదాయ శాఖ వాళ్ళు చేశాం మననే బీజేపీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఏమైపోయాడు మాణికరావు చాలా మంచోడు బాబు నా బెస్ట్ ఫ్రెండ్ మహాన్బాబుడు చనిపోయాడు ఆయన ఎక్కడ దేవాలయాల్లో దోచుకోవాలా దేవాలయాల్లో ఆ టైంలో దోపిడేవాళ్ళ ఈ దుర్మార్గుడు దోపిడీ చేస్తున్నాడు ఒక పక్క దేవాలయాలు దొంగతనాలు దేవుడు బొమ్మలు ఇరుగొడుతున్నారు అయినా సరే అక్కడ హుండీల కన్నా ఈడి హుండి బాగా పెరిగిపోయింది ఏం లేనట్టుగా భావిస్తాడు వీడికి ఏదో గొప్ప ప్రేమ ఉన్నట్టు దేవుళ్ళ మీద అరే ఈ ప్రశ్నలో చెప్పకూడదు లేకపోతే చాలా వస్తున్నాయి నాకు ఇప్పుడు చంద్రబాబు గారు దేవాలయం తన అమ్మవారు గుడికి వచ్చి ఏం చెప్పారు నేను చెప్పా సార్ బతుకమ్మ పండగ తెలంగాణలో ప్రభుత్వ పరంగా చేస్తున్నారని చెప్పా అప్పటికప్పుడు మీడియా ముందు ఇక్కడ కూడా దసరా పండగని స్టేట్ ఫెస్టివల్ కింద చేస్తానని అనౌన్స్ చేసి మొత్తం జిల్లా అంతా అలంకరణ చేసి లైట్లతో బ్రహ్మాండంగా పండగ వాతావరణం తెచ్చారు మరి నువ్వేం చేసావు దేవాదాయ శాఖగా అన్నంలో డబ్బు రద్దులో డబ్బు స్క్రాప్లో డబ్బు అండి ఎంత నీచం అండి చీరల్లో డబ్బు ఎంటికల్లో డబ్బు నేను చెప్పడం కాదు మీరు కావాలంటే అక్కడ ఉన్న గతంలో ఉన్న అధికారులను తీసుకొస్తా అక్కడ పెడతా పక్క నన్ను నా ఆరోపణలు చిన్నపిల్లోళ్ళు అడిగినా చెప్తాను నా నియోజకవర్గం ఇది ఎంత దొంగ నేను చెప్తుందంతా ఆధారాలతో ఇస్తా మీకు నేను చెప్తానండి పశ్చిమ నియోజకవర్గంలో 240,000 మంది తెలుసు బాధపడుతున్నారుగా ఇప్పుడు ఇంటింటికి వెళ్తే ఈ యదవని గెలిపించామని మీరు రండి రేపు నాతో నేను అబద్ధం చెప్తాను నిజం చెప్తున్నాను అసలు వెల్లంపల్లితో మాకు పోటీ ఏంటండి మాకు కర్మ కానీ మనకు సరిపోయే పైల్వాన్ ఉండాలి కానీ ఏదే ఈ జగన్ గారు పాలిటిక్స్ ఎట్టా ఉందంటే పొలిటికల్ పరిపాలన చేస్తాడు ఓటింగ్ పరిపాలన సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఎంతైనా అప్పు తీసుకురావచ్చు లేదంటే 7,000 ఎకరాలైనా అమ్మి చేసేవచ్చు ఇంకా ఎక్కడైనా 10,000 ఎకరాలు ఉంటే అది అమ్మేయటం ఎవరు బాబు సమ్మండి అమ్మేయటానికి ఇది ఎంతో మహనీయులు పెద్దోళ్ళు రైతులు దానికోసం 20,000-22,000 ఎకరాలు ఇస్తే మీరు అమ్మటం ఏంటి మన కర్మ అండి ఆంధ్ర వాళ్ళ కర్మ మొన్న టీవీలో చూశా నేను ఒక ప్రిన్సిపాల్ ఒక స్టూడెంట్ని అడుగుతుంది దాదాపు ఐ థింక్ ఐ షీ దట్ గర్ల్ ఈజ్ ఇంటర్మీడియట్ హుచ్ ఈజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాయి సారీ మేడం ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ ఆన్సర్ అంద ఆ పిల్ల వై అందా ఆ ప్రిన్సిపాల్ గారు ద సీఎం హ్యావ్ డిక్లేర్డ్ త్రీ క్యాపిటల్ సిటీస్ హుచ్ క్యాపిటల్ సిటీ ఐ హ్యావ్ టు టెల్ అంటుంది ఇట్ ఈస్ షేమ్ ఆన్ అవర్ స్టేట్ ఎంత బాధాకరం అండి ఈ నేను చెప్తుందిగా టీవీలో 2 రోజులు చూపించారు దేశంలో ఎక్కడైనా ఉందా చెప్పండి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అది వింతగా ఉందండి ఈ ప్రజలు కూడా అలర్ట్ అవ్వాలి వాస్తవాలు తెలుసుకోవాలి చంద్రబాబు గారి 5 సంవత్సరాలు ఉంటే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం ముఖ్యంగా మన విజయవాడ పట్టణం అటు తెనాలి గుంటూరు కృష్ణా జిల్లా బ్రహ్మాండంగా తయారయ్యి స్క్రూ బ్రిడ్జ్ శంకుస్థాపన చేశాం ఎక్కడ మన ఇబ్రాహీంపట్నం ఏంటది ఏదంట చెరికాడ
ఎన్ని వచ్చాయండి, నేను వెల్లంపల్లి గారిని ఒక ఛాలెంజ్ చేస్తానండి, మీ ద్వారాగా అది ప్రాబ్లం సాల్వ్ చేయండి. చంద్రబాబు గారు కనుక గవర్నమెంట్ వస్తే శ్రీనివాస మాల్గడ సొరంగం తీసి అవతల పక్కకి చంద్రబాబు గారు రోడ్ వేస్తా అన్నారు. చిట్టినగర్ సెంటర్ నుంచి కేదారాసుపేట వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి 100 కోట్లు ఎస్టిమేషన్ కూడా అయిపోయింది, అప్రూవల్ కూడా అయిపోయింది. ఆ పని ప్రారంభించామనండి ప్రజలు. కరకట్ట మీదే 4 లైన్ లేదా పంజాబ్ సెంటర్ కాడి నుంచి అలంకార దాకా ఒక ఫ్లైఓవర్ అయిపోయిరా నాయన, ప్రజలు మెచ్చుకుంటారు. అది చెప్తున్నాడండి, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర మనుషులకి నా చంద్రబాబు అయితే ఏంటి, జగన్ అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ నా టార్గెట్ ఈసారి 1000 కోట్లు సంపాదించుకోవాలి, ఓపెన్గా చెప్తున్నాడు. మరి జగన్ గారు ఇంటెలిజెన్స్ పెట్టి, ఎందుకంటే తీయటంలో ఆయనకు మించిన నాయకుడు లేడు, మనం కొన్ని విషయాలు గొప్పతనాలు చెప్పుకోవాలని చకాచక్ డెసిషన్ ఉంటుంది. చక్కటి 3 బ్లేడ్లు పడతాయి త్వరలో, 2.5 సంవత్సరాల దాకా కూడా ఉంచారు. ఇన్ని 3 బ్లేడ్లు అంటే వివరణ ఇవ్వాలంటే అక్కడ 3 బ్లేడ్లు ఉంటాయి, ఒకటి విజయసాయి రెడ్డి గారు, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేమో ఓపెన్ చేయించావు నాతో. పంచాయతీ ఎన్నికలు చూసి మురిసిపోవసల్లా. పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మీద మీరు ఎంత దౌర్జన్యం చేశారో, ఎంత డబ్బు ఖర్చు పెట్టారో, పోలీస్ యంత్రాంగాన్ని ఏ రకంగా ఉపయోగించారో, ఎన్నికలు వద్దని కరోనా ఎఫెక్ట్ అయిపోద్దని ఉద్యోగుల్ని ఏ రకంగా మీరు ఇచ్చేశారో, ఇవన్నీ మేము చిన్నపిల్లలండి. ఇటువంటి ఫుట్బాల్ ఆడి 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 వయసు వచ్చింది. ఇంత ఇదిగా ఉండదు. పట్టణాల్లో అయితే వైసీపీ రావడం చాలా కష్టం. మేము పోలీస్తో బెదిరే పని లేదు, రౌడీలతో బెదిరే పని లేదు. ఏమంటే ఇక్కడ వాతావరణం ఉండదు పట్టణాల్లో. ఈవెన్ విశాఖపట్నం ఆల్సో బ్రహ్మాండంగా టీడీపీ ఫైట్ చేస్తుంది. అయితే ఇది ఒక వింతైన ప్రభుత్వం అండి. ఇది మేము ఎప్పుడు చూడలే ఇట్ట. మేము 89 ముఖ్యమంత్రుల ధర నేను చూసా. ఇది ఒక వింతగా ఉంది. వాళ్ళు ఏమనుకుంటే అదే రాజ్యాంగం అంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటే అదే పరిపాలన అంటున్నారు. 100,000 మంది పనిచేసేవాళ్ళు అండి అమరావతిలో. నేను రోజు సెక్రటరియట్కి వెళ్తే బీహార్, యూపీ, ఏమంటే ఒరిస్సా, మనకి రాష్ట్రం తెలంగాణ నుంచి రాడ్బెంటర్లు, వడ్రప్ పడినవాళ్ళు, టాపీ మేస్తులు రకరకాలుగా. ఇప్పుడు ఒక్కడైనా ఉన్నాడా? నిన్న మర్చిపోయా మీకు చెప్తాం, ఇంపార్టెంట్. గన్నారంలో గన్నారం కూడా ఒక స్థలం ఉంటే చూస్తానికి వెళ్ళా కొందానికి. ఆ చెట్లన్నీ దారిలో ఎండిపోయి ఉన్నాయండి. ఒక పక్క మోడీ చెట్లు నాటమంటున్నాడు ప్రభుత్వానికి, ఈయన ఉన్న చెట్లుగా నీళ్ళే ఇట్లా. ఇంత అధ్వానంగా తయారైపోయిందని బాధపడ్డా నేను. ఎక్కడ అవసరం లేదండి, వీళ్ళ జ్ఞానం ఉందండి. విజయవాడ నుంచి మచిలీపట్నం గతంలో 1 గంట 40 నిమిషాలు వెళ్ళేవాళ్ళం కష్టంతో. ఇవాళ 35 నిమిషాలు వెళ్ళగలరు మీరు. చూసారా ఎప్పుడైనా ఈ మధ్యలో ఎట్ట అయిపోయింది అది? బ్రహ్మాండంగా తయారైంది. మరి వీళ్ళు చేయగలరా? అరే ఇక్కడ రాదని ఇంత కట్టి ఉండి ఇంత పరిపాలన 5 సంవత్సరాలు జరిగితే దాన్ని బాగు చేసుకుని ఇంకా డెవలప్ చేసుకోయా అంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ ఉంది, చేయి వేసి ఎంక్వైరీస్ లోపలి. అది కాదు మా కర్మ అండి, రాష్ట్ర ప్రజల కర్మ. దూరంగా లేను, టీవీలో చూస్తున్నా సినిమా. సినిమా చూసి ఏ పార్ట్లో మనం ఉండాలని చూసుకోవాలి, కానీ మొదట్లో వచ్చి లాభం ఏంటి ట్రైల్ లాగా, చివరిలో వచ్చినా లాభం లేదు. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి దెబ్బేయాలి, అంతేందా? అలాగే ఓల్డ్ రికార్డ్ కింద లెక్కేస్తారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళు చేసే పనులన్నీ అబ్జర్వ్ చేస్తున్నా, చంద్రబాబు చెప్పే మాటలు అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు రంగంలో దిగటం మంచిది. నాకు ఇన్ఛార్జీలు ఉద్యార్జులు ఇవన్నీ లెక్క చేయని దమ్ముంటే నుంచుంటా, లేకపోయినా నేను ఇంట్లో కూర్చుంటా. నాకు డబ్బు వేరే వాళ్ళది సంపాదించాల్సిన అవసరం లేదు, వేరే రకంగా ఏదో కష్టపడి వాళ్ళలాగా కాకు అంతా కాదు, కానీ తినడానికైతే గౌరవంగా ఒకళ్ళకి అప్పులు లేకుండా బతుకుతున్నా.
నా మీద ఏళ్ళెత్తి ఎక్కడ చూపించలేరే ఇక్కడ స్థలం ఇచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు వేలంబల్లి దర్గా స్థలం 2.5 ఎకరాలు లీజు రాయించుకున్నాడు. నేనే మళ్ళీ ఎమ్మెల్యే 2 టర్మ్ అయిపోయినాక నేనైతే మళ్ళీ జల్లికానికి తెలితే బయట పెడతాడని అక్కడ ఒక కాపు నాయకుడికి కాపులు అతనికి అమ్మేశాడు. ఆయన బాబు అయ్యా నా పేరు చెప్పమాక ఈడు అమ్మిన మాట వాస్తవమే అన్నాడు. ఆడు ఎంతసేపు జేబులు నింపే కార్యక్రమం కదండి ఇది, పాలిటిక్స్లో వచ్చింది ప్రజల సేవ కోసం. పోనీ నువ్వేమీ చేయమాక, బీసీలు కనీసం న్యాయం చేసావా, దళితులకి చేసావా, ఏమండే మైనార్టీలకు చేసి ఒక లోన్ ఇప్పించారా మీరు? పోనీ అన్నీ వదిలేరా నాయన, కనీసం ఆ క్యాడర్ 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి కేసులు పెట్టుకున్న వాళ్ళకి న్యాయం చేసావా? ఈ కూడా వదిలేయండి, కనీసం నీ వైశ్యాస కమ్యూనిటీకి న్యాయం చేసావా? ఎంతమంది వస్తున్నారండి నా ధర, వైశ్యాస అంటే విద్యాధరరావును కొండబలి బుజ్జి, ఆ బెదళ్ళలో లేడా కొండబలి నుంచి ఎందుకు రావాలా బుజ్జిగాడు? నిన్న చెప్పా నా ఎదురు ఎప్పుడైనా ఎదురు అయ్యావా చర్మం వల్చేస్తా. ఏంటనేది అసలు ముఖ్యమంత్రి ఈయన పరిపాలించట్లా వీళ్ళిద్దరు పరిపాలిస్తున్నారు వెస్ట్ కాన్స్టిట్యూన్సీ. ఎస్ఐ గారు బుజ్జి గారు ఫోన్ వస్తే సార్, సిఐ గారు అదే సీను, ఏసీబీ గారు అదే సీను, రాన్నాను ఇంకా తీవ్రమైన భాష నేను చెప్తా. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికి స్టాప్ చేద్దాం, నాకేం భయం లేదు. లోపలేసినా మంతమంత చేసుకొని పండుకుంటా, లేదంటే స్టాప్ వేసుకొని పంచుకుంటా. వాళ్ళకంత ఇదిగా ఉంటాయి. ఇంత దారుణం ఏంటండి ఇది, చాలా బాధగా ఉంది. ఎనీహో చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసాం, ఏదో 4 మాటలు మాట్లాడాం.